మాతా 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 మళ్ళేమైందయ్య పుల్లయ్య పోయాయి అన్ని పోయాయి కానీ రావాల్సినవి రావట్లేదు మాతా ఇంకేమున్నాయి నీ దగ్గర పోవడానికి సర్లే ఏమైందో చెప్పు ఇందాక ఒకటి ఫోన్ చేసి మా షాపింగ్ మాల్ లక్కీ డ్రాలో నీకు 100,000 రూపాయలు వచ్చాయి నేను క్యూఆర్ కోడ్ సెండ్ చేస్తున్నాను స్కాన్ చేయి 100,000 రూపాయలు వస్తాయి అని చెప్పాడు స్కాన్ చేసి చాలాసేపు అయింది కానీ ఇంకా డబ్బులు రాలేదు మాత ఫోన్ చేస్తే కూడా వాడు ఫోన్ తీయట్లేదు ఇలాంటి లక్కీ డ్రాస్ లో జనరల్ గా డబ్బు రావడానికి ఎంత టైం పట్టింది షబ్బాష్ రా బిడ్డ పిన్ నెంబర్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చేయాల్సింది నువ్వు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం కాదు వాడే నిన్ను స్కామ్ చేసేసాడు మరి నా డబ్బులు డబ్బులా ఇంకోసారి స్కాన్ చేయి ఉన్నది ఊడ్చేస్తాడు అయినా మనలో మనమాట ఎంత పోయాయి 2,000 రూపాయలు పోయాయి మాత అబ్బో పెద్ద అమౌంటే అంటే మమ్మీ తత్కాల్ కోసం ఇచ్చిన డబ్బులు అవి అరే రే పెద్ద సమస్య వచ్చి పడింది నువ్వు గూడ్స్ బండి ఎక్కి వెళ్ళిపో నీకు అదే కరెక్ట్ ఫోన్ పే గూగుల్ పే లాంటి యాప్స్ ని యూజ్ చేసి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి క్యూఆర్ కోడ్స్ లో ఏ అకౌంట్ కి మనం మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ అకౌంట్ డీటెయిల్స్ ఎంబెడ్ అయి ఉంటాయి వేరే వాళ్ళకి మనం మనీ పే చేసేటప్పుడు తప్ప మనం మనీ రిసీవ్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్స్ ని స్కాన్ చేయడం గానీ మొబైల్ బ్యాంకింగ్ పిన్ పాస్వర్డ్స్ లాంటివి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఇలా క్యూఆర్ కోడ్స్ ని స్కాన్ చేస్తే మీ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ అవుతాయి అని ఎవరైనా చెప్తే స్కాన్ చేయొద్దు అని ఆర్బిఐ చెప్తుంది మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉండే ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఫ్యాక్ట్లీ తెలుగుని ఫాలో చేయండి.